శుభాకాంక్షలు తెలిసి ముగిస్తాం. థ్యాంక్ యూ ప్రఫుల్ గారికి, డిఆర్ఓ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి, ఇతర అధికారులందరికీ, ఇంకా ఈరోజు విచ్చేసిన మన మరియు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు మనకి 14వ నేషనల్ ఓటర్స్ డే మనము జరుపుకుంటున్నాము. సో చాలా చక్కటి విషయాలు మీ అందరి ముందు ఏసీపీ గారు, డిఆర్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారు ఎన్నో మంచి సందేశాలు ఇచ్చారు. లోకల్లో యంగ్ ఓటర్స్ నమోదు చేయాలి, ఓటింగ్ జరగాలి. తర్వాత పీడబ్ల్యూడీ ఓటర్స్ అంటే దివ్యాంగులు ఓటర్స్ కూడా సమాన హక్తో పాల్గొంటున్నాలి. ఇంకా సీనియర్ సిటిజన్ ఓటర్స్కి ఏ విధంగా ఎలక్షన్ ప్రక్రియలు సహజం చేసి ఓటింగ్ జరగాలనేది దాని మీద చాలా ప్రాధాన్యత ఇస్తారు. పోయినసారి మన దగ్గర మనం చూస్తే ఆల్మోస్ట్ 10,60,000 వరకు ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 3% అంటే 3% ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. ఫస్ట్ టైం ఓటర్స్ దాదాపు 30,000 వరకు మనకి ఫస్ట్ టైం ఓటర్స్, 18-19 ఇయర్స్ ఓటర్స్ ఉన్నారు. ఆ తర్వాత 20-29 అంటే 20-30 ఉన్న ఓటర్స్ సుమారు 212,000 వరకు ఉన్నారు.